నెల్లూరు జిల్లాలో అంగన్వాడీల నిరసనకు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మద్దతు తెలిపారు. సీఎం జగన్ గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ అంగన్వాడీలు నిరసనకు దిగారు. ఇక అంగన్వాడీల జీతాలను చంద్రబాబు 4,200 నుంచి 10,500 పెంచితే సీఎం జగన్ కేవలం 1,000 రూపాయలు మాత్రమే పెంచారన్నారు. త్వరలో తెలుగుదేశం పార్టీ జనసేన మేనిఫెస్టో విడుదల కాబోతుందని, తప్పకుండా అంగన్వాడీ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. దూరం అవుతానే అయా బారా సాగి దర్గా డబ్బులు విడుదల కాల, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ డబ్బులు విడుదల కాల, పొట్టే పోవడం కలుజు వచ్చిన డబ్బులు విడుదల కాల, ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి. కొత్తగా నేను మాట్లాడే మాటలు కాదు, 4 ఏళ్ళుగా మాట్లాడుతున్నా. ప్రశాంతంగా ధర్నా చేస్తామంటే నా ఇంటికాడికి ఏకరోజు 4 గంటలకు వస్తాడు. మామూలుగా అమ్మ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా పోలీసులు వచ్చేవాళ్ళు కాదు, గన్మెన్ ఉండేవాళ్ళు. ఇప్పుడు నేను ప్రోగ్రామ్ అంటే నా ఇంటికాడికి 4 సీఎలు 2 డిఎస్పీలు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఇది ఏమైనా చీఫ్ మినిస్టర్ ఇళ్ళా లేకుంటే ప్రధానమంత్రి దానికి పరిస్థితి ఆ విధంగా ఉదయాన్నే 4 గంటల తలుపు తీస్తే బయట ఉండరకంపోయి నైట్లోకి వచ్చి అవసరస్తాను. నేను మంచిదా, మీరేం చేస్తారు పాపం పోలీసు అధికారులు పైన ఆదేశాలు ఇంట్లోనే కూర్చోండి, 6 గంటల లోపలికి వచ్చి మళ్ళీ నా కళ్ళ ముందే మా వాళ్ళని దబాయిస్తుంది. ఇప్పుడు కాలంలో చూస్తే ఆ రోడ్లలో మనం నడుస్తున్నామంటే ఎంత కర్మో అర్థం చేసుకోండి. అందుకే ఈ ప్రభుత్వానికి ప్రజలందరూ ఒక పేరు పెట్టారు, ఈ చేతితో 10 రూపాయలు ఇటు, ఈ చేతితో 100 రూపాయలు లాక్కో. ఇది మరొకరికే కదమ్మా, కరెంట్ ఛార్జీలు చూస్తున్నారు, గ్యాస్ చూస్తున్నారు, కూరగాయల చూస్తున్నారు, ఉప్పు పప్పు నిప్పు బియ్యం అది ఇది తేడా మొత్తం ఇసే ధర కానించి మొత్తం అన్ని పెరిగిపోయే పరిస్థితి. కాబట్టి ఈ పరిస్థితుల్లో